హాయ్ వ్యూవర్స్, 12th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 8 మెంబర్స్ ఉంటే 8 మెంబర్ కి ఓటింగ్ అయితే పోటాపోటీగా జరిగింది. ఇక అన్అఫిషియల్ పోల్స్ ని మనం బేస్ చేసుకుని ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అని చెప్పడం కూడా చాలా డిఫికల్ట్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేశాము కాజల్, ప్రియాంక, సిరి ఈ ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారు అని. ఇక ఈ ముగ్గురులో కూడా కాజల్ సేఫ్ జోన్ లో ఉంటుంది, రిమైనింగ్ ఇద్దరు అంటే పింకీ, సిరి వీరిద్దరిలోనూ ఎవరో ఒకరు ఎలిమినేట్ అవడం జరుగుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. కానీ ఎవరు ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేట్ అవడం జరిగింది, అది ఎవరో కాదు యాంకర్ రవి. ఈ వారం యాంకర్ రవి ఎలిమినేట్ అయిపోవడం జరిగింది. కొన్ని అన్అఫిషియల్ పోల్స్ లో రవి డేంజర్ జోన్ లో ఉన్నప్పటికీ కూడా నిన్నటి ఎపిసోడ్ తో ఓటింగ్ బాగా పెరిగిపోయి తనైతే సేఫ్ జోన్ లో ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేశాము. కానీ అందరి అనాలిసిస్ ప్రకారం అయితే రవి టాప్ 5 కంటెస్టెంట్, కానీ ఎవరు ఈ ఎలిమినేషన్ ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. సో ఇదైతే టోటల్ గా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటున్నారు. ఇక నా ఒపీనియన్ ప్రకారం అయితే ఇది టోటల్ గా ఫెయిరో అన్ఫెయిరో కాదు, కానీ నేనైతే యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే నాకు కూడా పెద్ద షాకింగ్ గా ఉంది. ఇక రవి ఎలిమినేషన్ కి మెయిన్ రీజన్ అంటే ముందు రవి డేంజర్ లో పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ 2 డేస్ లో ఓటింగ్ సిరికి ప్రియాంకకి పోటా పోటీగా జరగడంతో వీరిద్దరు సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయి సేఫ్ అయిపోవడం జరుగుతూ ఉంది. ఇక రిమైనింగ్ కాజల్ డౌన్ లోకి వచ్చేసింది. సో రవి కూడా డౌన్ లోకి వచ్చి వీరిద్దరు డేంజర్ జోన్ లో పడ్డారు. సో లీస్ట్ లో అంటే ఎలిమినేషన్ లో వీరిద్దరిని నిలబెట్టి ఎవిక్షన్ పాస్ గురించి అడిగి ఉండవచ్చు, అంటే సన్నీ ఎవరికి యూజ్ చేస్తాడా అని. ఇది అందరికీ తెలుసు, ఖచ్చితంగా కాజల్కే యూజ్ చేస్తాడు అని. ఎందుకనంటే ఈ ఎవిక్షన్ పాస్ రావడానికి కారణమే కాజల్ కాబట్టి 100% కాజల్కే యూజ్ చేస్తాడు. సో దీని కారణంగా రవి ఎలిమినేషన్ జరిగి ఉంటుంది. కానీ ఏం జరిగిందో కన్ఫామ్ గా రేపటి వీడియోలో అయితే నేను అప్డేట్ ఇస్తాను. సో ఈ ఎలిమినేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మీ ఒపీనియన్ ని షేర్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూ ఉండండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.